ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని రాష్ట్ర కాపునాడు ప్రతినిధి బృందం పిళ్ళా వెంకటేశ్వరరావు గారి ఆధ్వర్యంలో మేమందరం కూడా కలవడం జరిగింది. ముఖ్యంగా ఈ రోజున కలవడానికి కారణం 60 సంవత్సరాల పైగా ఉన్నటువంటి కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులస్తుల బీసీ స్టేటస్ గురించి ప్రత్యేకంగా బీసీ జాబితాలో చేర్చాలని, చేర్చేటటువంటి ప్రక్రియలో ముందుగా రిజర్వేషన్ కల్పించి రానున్నటువంటి అసెంబ్లీలో, మే నెలలో జరగనున్నటువంటి అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి షెడ్యూల్ 9 ప్రకారం మరి సవరణ చేసి మరి రాజ్యాంగంలో కూడా మరి చేసి మాకు చట్టబద్ధతతో కూడినటువంటి రిజర్వేషన్ కల్పించాలనేటటువంటి విషయాన్ని మేము మాట్లాడాం. ముఖ్యంగా దాని గురించి స్పందించి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వెంటనే మంజునాథ కమిషన్ రిపోర్టు కూడా రావడం జరిగింది. మరి దాని మీద ఒక రిపోర్ట్ను కూడాను మరి తీసుకొని మరి దీనికి అడ్వకేట్ జనరల్ను కూడాను మరి ఏర్పాటు చేసి తక్షణమే బీసీలకు నష్టం లేకుండా కాపులకు రిజర్వేషన్ కల్పిస్తానని చెప్పేసి తెలియపరచడం అనేది చాలా అభినందనీయం. ముఖ్యంగా మరి ఇదే కాకుండా ఈ రోజున గతంలో ఏ ప్రభుత్వం లేనటువంటి చేయనటువంటి విధంగా కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసి మరి ఇప్పటికీ 2100 కోట్లు జమ చేసినటువంటి కాపు కార్పొరేషన్ ద్వారా కాపు సామాజిక వర్గం మొత్తం కూడాను మరి రుణాలని అందరూ కూడాను సద్వినియోగపరచుకోవాలనేటటువంటి ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఇస్తే దేవుడు వరం ఇచ్చినా పూజారి అడ్డు తగిలినట్టుగా కాపు కార్పొరేషన్ చైర్మన్ రామానుజయ్ గారు అవగాహన రాహిత్యం వలన మరి వారు మరి కాపులకి మరి చేసింది తక్కువ, ఆయన చెప్పేది ఎక్కువ. వాస్తవానికి మొన్న ఈ మీడియా ముఖంగా కూడాను పత్రికా ముఖంగా కూడాను 80,000 మందికి రుణాలను అందజేశామని చెప్పేసి చెప్పడం కూడా చాలా బాధాకరం. ఎందుకంటే అతనికి మరి రామాంజనేయ గారు గౌరవమైనటువంటి స్థానంలో ఉండి కాపుల పట్ల అవగాహన లేనటువంటి వ్యక్తి అనేది నిదర్శనం కూడాను ఇదే. ఎందుకంటే మరి కృష్ణా గుంటూరు జిల్లాలో ఇప్పటికీ కూడాను మరి ఏళ్ల మీద లెక్క పెట్టేటటువంటి రుణాలు మాత్రమే మరి రావటం అనేది జరిగింది. దాని మీద కూడాను మరి మంత్రుల్ని మరి అదేవిధంగా అసెంబ్లీలో మరి శాసన